సెకండ్ హాఫ్. నాగార్జున గారిని మరిపించారు అన్నారు, అది నిజమేనా? అంత లేదు, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ బాగుంది. మాధవన్ ఇస్ గుడ్. మాధవన్ డిమాండ్ అంటే ఎక్కువ డామినేట్ చేశారా లేకపోతే నాగచైతన్య డామినేట్ చేశాడు, బట్ మనం అనుకున్న రీతిలో లేదు. రేటింగ్ 3 అండి, 2.75. హైలైట్స్ అంటే నాగచైతన్య క్యారెక్టరైజేషన్, మాధవన్ క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ ఫన్ చాలా బాగుంది, వెన్నెల కిషోర్ కామెడీ. సెకండ్ హాఫ్ కొంచెం చాలా లాగింగ్ అయింది. మాధవన్ నాగచైతన్య కంపేర్ చేయలేం కదండి. మాధవన్కు నాగచైతన్యకి ఇప్పుడు ఒరిజినల్ సాంగ్కు లగ్ అయితే ఈ సాంగ్ ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకు కూడా. చెప్పే లగ్ ఒరిజినల్ లగాయత్ సాంగ్ ఈ సాంగ్ ఎంత డిఫరెన్స్ ఉందో నాగచైతన్య యాక్టింగ్ అంతే డిఫరెన్స్ ఉంటుంది. హైలైట్స్ నాగచైతన్య యాక్టింగ్, మ్యాడీ మాధవన్ క్యారెక్టరేషన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కామెడీ చాలా బాగుంది, కాంబినేషన్ చాలా బాగుంది వాళ్ళ. ఫస్ట్ హాఫ్ సూపర్ అండి మూవీ, సెకండ్ హాఫ్ స్లో అయింది. ఓవరాల్గా యావరేజ్ అండి. నేను నాకైతే ధ్రువలో మన అరవింద్ స్వామి యాక్షన్నే మాధవన్ కాపీ చేసినట్టుంది. అది చూసిన తర్వాత ఇది చూడలేమండి. సేమ్ సెకండ్ హాఫ్ నుంచి చాలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, డిసప్పాయింట్ అయ్యాను. యావరేజ్ అండి. మూవీ లవర్స్ నాలా వారానికి ఒకసారి చూసేవాళ్ళు అయితే చూడొచ్చు, కానీ మస్ట్ వాచ్ ఫిల్మ్ అయితే కాదనేది నా అభిప్రాయం అండి. నేనైతే డిసప్పాయింట్ అయ్యచ్చా. మైత్రి మూవీ మేకర్స్ చాలా బాగుంటుంది, సవ్యసాచ్ టైటిల్ కొత్త కాన్సెప్ట్ అన్నీ చాలా ఎక్స్పెక్ట్ చేసి మార్నింగ్ షోకి వచ్చాను నేను. కానీ ఓ 50% మ్యాచ్ అయిందంతే కానీ పూర్తి కంప్లీట్ సాటిస్ఫైడ్ అయితే కాదండి. డైరెక్షన్ బాగానే ఉందండి. సేమ్ తను ప్రేమం తీసినట్టు కొంచెం ఆ లవ్ యాంగిల్ తన స్ట్రెంగ్త్ అది కాబట్టి ఆ సైడ్ కొద్దిగా తీశాడు ఫస్ట్ హాఫ్లో అయ్యి. కానీ సెకండ్ హాఫ్ అయితే మాధవన్ కాపీ అండి, ఇంకా సేమ్ అరవింద్ స్వామి యాక్షన్ కాపీ, సేమ్ సినిమా చూసినట్టే ఉంది మళ్ళీ. ఇంకా అంటే సెకండ్ రీమిక్సింగ్ బాగానే ఉందండి, బాగానే చేశాడు. డ్యాన్సులు బాగా చేశాడు. క్లైమాక్స్ ఫైట్ కూడా బాగుందండి. కామెడీ కూడా బాగానే ఉందండి అక్కడక్కడ. పర్లేదండి. ఒకటి భారతంలో సీన్ ఒకటి చేస్తారు, కాలేజీ ఎపిసోడ్లో సాంగ్ కామెడీ సీన్స్, మళ్ళీ ఫారిన్లో ఒకటి షకలక్ శంకర్ కామెడీ, అవి బాగానే ఉందండి చూడొచ్చు. ఓవరాల్గా అయితే యావరేజ్ ఉంది. మూవీ బాగుంది, వన్ టైం వాచబుల్ మూవీ. బట్ రివ్యూ చూసి మాత్రం రాకండి, సినిమా లవర్స్గా ఖచ్చితంగా సినిమా కోసం రండి. 4. బేసిక్గా అయితే నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను మూవీ నుంచి, అనుకున్నంత రాలేదు. బట్ ఓకే, మూవీస్ గుడ్. నాగచైతన్య అదే మాధవన్ అనేసరికి ఇంకా చాలా రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అంత లేదు. ఇక్కడ మాధవన్ గారి గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు కదా, ఖచ్చితంగా ఆ పాయింట్లో డిసప్పాయింట్ అవుతారు. కానీ రివ్యూ గురించి కాకుండా ఓన్లీ మూవీ చూడడానికి రండి, కొత్త కాన్సెప్ట్ కొత్త తనని ఎంకరేజ్ చేయడానికి రండి. చందమోహన్ రెడ్డి గారు ఫ్యూచర్ అంతా ఆయనదే, పక్కా ఫ్యాన్గా చెప్తారు. 3.5. చాలా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ అయితే బాగుంది, లగైతే చాలా బాగుంది. ఆ డ్యాన్స్ స్టెప్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆ ఫైటింగ్స్ అయితే హైలైట్, ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా బాగుంది. లగ్గైత్ సాంగ్ అసలు పాత ఓల్డ్ సాంగ్ కానీ ఈ సాంగ్ బాగుంది. రిమిక్స్ బాగా చేశారు, రిమిక్స్ బాగా చేశారు. కామెడీ కూడా అసలు హైలైట్ ఉంది. అంటే సినిమా మంచి లైన్ ఉంది, కామెడీ కూడా మంచిగా ఉంది. అంటే లాస్ట్ క్లైమాక్స్ దుమ్ములైపోయింది సినిమా. ఫస్ట్ హాఫ్లో ఓన్లీ కామెడీ ఉంది అనుకుంటాం, సెకండ్ హాఫ్ అంతా ఇంట్రెస్టింగ్ వెళ్తా అనుకుంటాం. కానీ మధ్యలో కూడా మళ్ళీ కాలేజ్ లైఫ్ మిక్స్ చేశాడు, కామెడీ కూడా బాగానే డిఫరెంట్ ట్రై చేశారు. సినిమా బాగుంది, నాగచైతన్య పర్ఫార్మెన్స్ దుమ్ములైపోయాడు. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. నేను 3.5 ఇస్తాం. 3.5 యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. హీరోయిన్ మంచి పర్ఫార్మెన్స్, అంటే పోటీ తగ్గట్టే ఉంది, ఈక్వల్ గా ఉంది. నాగచైతన్య ఎక్కువ, నాగచైతన్య సూపర్ చేశాడు, సూపర్ ఉంది మూవీ. డైలాగ్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. మూవీ మాత్రం సూపర్ ఉంది. డైరెక్షన్ బాగా నీట్గా కొత్త ట్రై చేశాడు, కొత్త ట్రై చేశాడు. మొత్తం పాజిటివ్ సినిమా ఇది, మంచిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. దీపావళికి మంచి కానకిచ్చారు ప్రేక్షకులు. మాధవన్ సూపర్ రోల్, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ హైలైట్ లేచింది. సూపర్ హిట్ కాన్సెప్ట్, కొత్తగా ఉంటుంది, కొత్తగా ఉంది, బాగా యాక్టింగ్ బాగా చేశాడు. నా ఓవరాల్గా నాగచైతన్యకి ఒక బ్లాక్ బస్టర్, 3.5 ఇస్తాను. మాధవన్ క్యారెక్టర్ యాక్చువల్లీ డల్ చేస్తారు. మాధవన్ చాలా నార్మల్, అంటే చాలా హైప్ పెట్టుకుంటారు. మాధవన్ ఫస్ట్ టైం విలన్ కదా ఈ తెలుగు ఇండస్ట్రీలో, సో మాధవన్ అంత లేదు. నాగచైతన్య చాలా బాగుంది. రిమిక్స్ సాంగ్ హైలైట్, చాలా హైలైట్. లెఫ్ట్ హ్యాండ్ పవర్ గురించి, లెఫ్ట్ హ్యాండ్ పవర్ చెప్పకూడదు కదా మూవీ, అది ట్విస్ట్ మిస్ అయిపోద్ది. క్లోన్, డ్యూయల్ క్లోన్ అనమాట, ఒక మనిషిలో ఇద్దరు వ్యక్తులు. ఒక అది మంచి కాన్సెప్ట్, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, ఇప్పటివరకు ఇండస్ట్రీలో రాలేదు. రేటింగ్ 3.5. 4.
లేదు అలా ఏం లేదు, అంటే సాంగ్ వల్ల మీకు అలా అనిపిస్తుంది బట్ ట్రూ డిఫరెంట్. మర్చిపోయాను కామెడీ, కామెడీ చాలా బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ ఏంటంటే ఇప్పుడు ఈ క్లోన్ సెకండ్ పర్సన్ రావటం అదంతా కొంచెం సీరియస్. వీళ్ళ మావతను కూడా సెకండ్ హాఫ్ నుంచే ఉంటాడు. 3.5 కామెడీ బాగుంది. కాన్సెప్ట్ ఏం లేదు, అంటే ఒకరి ఒకరిని తప్పుగా తక్కువగా చూడకూడదు, ఒక అంటే ఒకరి మీద గెలవాలని అనుకోకూడదు, అంతా ఒకటే అలా అని చూసుకోండి. ఇది మాసే డామినేట్ అంటే చైతన్యలో ఎప్పుడు మాస్ యాంగిల్ చూడలేదు ఫస్ట్ టైం. చందు గారికి థ్యాంక్స్ అంతే. చూపించిన విధానం కానీ మొత్తాన్ని హైలైట్ ఉందన్నా. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటారా, కామెడీ ప్రకారం కామెడీ కూడా చాలా బాగుంది. చాలా మంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా థ్రిల్లర్ యాక్షన్ చాలా బాగుంది. చైతు గారు ఒక మాస్ క్యారెక్టర్లో సూపర్గా నటించారనమాట. చైతు గారిని చూస్తున్నంతసేపు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఆ ఫైట్స్కి సూపర్గా ఉంది. ఇంకోటి సాంగ్స్ అన్నా ఇక్కడ సాంగ్స్, ఇంకా నిన్ను రోడ్డు పైన చూసినప్పుడు అనే సాంగ్, తర్వాత ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి కిరవాణి, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేరేషన్ అన్ని విధాలుగా బాగుంది అని సినిమా అయితే నాకు నచ్చింది. ఓకే మైనస్ పాయింట్స్ అంటే ఇంకా ఏదో డిఫరెంట్ చాలా థ్రిల్లర్గా అనుకున్నాం కానీ నార్మల్ థ్రిల్లర్ అన్న. సినిమా అయితే బాగుంది మొత్తానికి అయితే. రేటింగ్ 3 ఇస్తానన్నా. సినిమా చాలా డిఫరెంట్గా ఉంది, అంటే ఇలాంటి కథలు కూడా ఉంటాయా అనిపించింది. ఒక పద్మవ్యూహంలో ఒక అర్జునుడు వెళ్ళి ఎలా చిక్కుకుంటాడో అదేవిధంగా నాగ చైతన్య గారు ఒక ఇంటర్వ్యూలో అర్థం కాదు సినిమా ఐ మీన్ ఎలా జరుగుతుంది ఈ ఇన్సిడెంట్స్ అని యాక్సిడెంట్స్ ఎట్లా అనేసి గారు చెప్పుకోవాలి. యాక్టింగ్ వైజ్ మాధవన్ గారు, భూమిక గారు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. సో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. క్లైమాక్స్ అంటే మెయిన్గా థీమ్ సాంగ్ హైలైట్ అసలు. సో ఓవరాల్ మూవీ బాగుంది, అంటే ఎక్సెప్ట్ ఫర్ సమ్ కామెడీ సీన్, అంటే ఫోర్స్ఫుల్ కామెడీ ఇన్ సెకండ్ హాఫ్, అది తప్ప సినిమా అంతా సూపర్. అది సినిమాలో చూడాలి, అది మేము చెప్పాం. మైనస్ పాయింట్స్ వచ్చేసి కొంచెం అంటే ఫోర్స్ఫుల్ కామెడీ అనిపించింది సెకండ్ హాఫ్లో, కొంచెం స్లో నరేషన్ ఫస్ట్ హాఫ్ అనిపించింది, బట్ మూవీ నైస్. కాన్సెప్ట్ సవ్యసాచి అంటే ఆ కాన్సెప్ట్తో ఎట్లా విలన్ ఎదుర్కొన్నాడు అనే మైండ్ గేమ్తో ఎలా ఎదుర్కొన్నాడు దానికి సవ్యసాచి అయినా తన చెయ్యి ఎలా హెల్ప్ చేసింది అనే. రేటింగ్ ఏం లేదు, మూవీ అయితే నైస్. మైండ్ గేమ్స్ నచ్చే నైస్ మూవీ అంటే. యా అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ రాలేదు తనకి, బట్ షీఈస్ గుడ్. అది కూడా చాలా బాగానే ఉంది, ఇంకా తీయొచ్చు దానికంటే ఎక్కువ. మాధవన్ క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్, చాలా బాగుంది, అదే హైలైట్ సినిమాలో. నాగ చైతన్య కంటే ఈ విలన్ క్యారెక్టరే చాలా బాగుందండి. కామెడీ ఉంది, వెన్నెల కిషోర్ ఉన్నాడు కదా చాలా బాగుంది. 5కి 3.5 ఇవ్వచ్చండి. మాస్ ఏం లేదండి, క్లాసిక్ ఉంది మూవీ, సెంటిమెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, చాలా బాగుంది, టైమింగ్ సూపర్. నా అక్నేని సార్ ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, అలాంటి మూవీ వచ్చింది నాగ చైతన్యకి. సో వీఆర్ హ్యాపీ యాజ్ ఎ ఫ్యాన్. అది ఒక చిన్న 2-3 మినిట్స్ ఉంటుందండి, బాగుంది. లాగ్ ఏం లేదండి, ఎంటర్టైన్మెంట్ ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం ఓన్లీ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ మెయిన్ స్టోరీ ఉంటుంది కాబట్టి మేబీ కొంతమందికి లాగ్ అనిపించవచ్చు. యా మైత్రి మూవీ కన్నా అక్కడ ఫ్యాన్స్కి అయితే చాలా మంచి మూవీ. సాంగ్స్ బాగున్నాయండి. మైనస్ పాయింట్స్ అయితే ఏం లేవు. 4.5 బాయ్స్. చాలా బాగా తీసారండి అండ్ కొంచెం లైక్ యూనిక్గా ఉంది. 4 అండి.